राष्ट्र विभजन चर्च वी सुमार डेबई रोजल रवाना काष्ट राष्ट्र तगल पड़ता एनजीओस प्रजा संघ विद्यार्थी कार्मिक महिला अन्नी वर्ग संबंधी व्यक्त मूकमुड़ आनाट स्वतंत्र पोराटा गुर्तकुचे विधा राष्ट्र एक् चूस इंटर उद्यम कैरटाल लेचि पड़ता इंत तीव्रम पैस्थित ओ पक अंधकार पैस्थित गत रे मूड रोजल का चुस्ना वैएसआर कांग्रेस पार्टी अध्यक्ष जगन मोहन रेड्डी गारु ऐदो रोज चेरिन वारी दीक्ष इदि रेंडो पर्यायं दीक्ष चेसे कार्यक्रम जरुगुता उंदि वारी शरीरंलो कीटोन बाडीस 4% पड़िपोयिन परिस्थितुलु उन्नायि शुगर लेवल्स 54% ई रकंगा डाक्टर्लु कूडा वैद्य सिबंदी तक्षणमे दीक्षण आपाली लेदंटे शरीर में चाला भागालु दब्बतिनेटुवंटि प्रमादं उंदि दीक्ष विरमించేయాలని చెప్పి వారు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అటు తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమ అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే కుటుంబంగా ఈ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే దేశంలోనే ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్ది రాష్ట్ర ప్రజలు మేలు పొందేటువంటి కార్యక్రమం చేయాలి కేవలం కొంతమంది స్వార్థ ప్రయోజనాల గురించి రాజకీయ కక్ష సాధింపు గురించో లేదంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆకాంక్షతో ఈ రాష్ట్ర ప్రజల్ని నిలువున చీల్చే కార్యక్రమం సోనియా గాంధీ గారు చేస్తుంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉంటే ఎంత జరుగుతున్నప్పటికీ నిమ్మకి నీరెత్తినట్టు కేంద్ర ప్రభుత్వం మరింత ముందుకి ఈ విభజన ప్రక్రియను తీసుకెళ్తా ఉంది గతంలో ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసినప్పుడు స్పష్టంగా ప్రధానమంత్రి గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వేయడం జరుగుతుంది మీరు ఏవైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనుకుంటున్నారో విభజన చేయడం వల్ల అవన్నీ వారికి తెలియపరచండి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం అనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది అవి చేయకుండా ग्रूप आफ् मिनीस्टर्स द्वारा ये समस्या गुर्तिंपड़ा आ समस्या की परक कैबिनेट मन मूडो तारीखन केन्द्र कैबिनेट वूवे संघटन चूस्टे नीरव चक्रवर्ती रूम तगल पड़पे फिडियो वास्तव के प्रभुत्व पनीर इपड़े विजयम गार जीओएम एटाउंटे सैमन कमीशन ब्रिटिश तल द्वारा टाइम लोग सैमन कमीशन वो अदे विधा ग्रूप आफ् मिनीस्टर्स कमीटी सैमन कमीशन ऐटी आ रोज प्रकाश पंतल गारे सैमन गो बैक पीलो अदे विधा राष्ट्र सामख्यवाद कमीटी तिरी वेलम से गो बैक पीलो अवसर उ దుష్ట పరిస్థితులు గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు ఒకవేపు రాష్ట్రం పరిపాలన లేక ప్రభుత్వ యంత్రాంగాలు పని చేయకుండా అస్తవ్యస్తం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటిని గురించి కనీసం కేంద్రం స్పందించి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు వీరి సమస్యల్ని తీవ్రంగా తీసుకొని వీటిని పరిష్కారం వైపు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేకుంటనే కేబినెట్ నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా విచారించదగినటువంటి విషయం ఇప్పటికైనా సరే కేంద్రం కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాన్ని ఆపి వాస్తవ పరిస్థితులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేపేమో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు నేను సోనియా గాంధీ విధేయుణ్ణి సోనియా గాంధీ గారు నియమిస్తేనే నేను ముఖ్యమంత్రి అయ్యాను అని చెప్తూ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని మళ్ళీ ఎప్పుడు మాట్లాడినా
అదే ఒకటే పాట తిరిగి పాడుతా ఉన్నారు. ఈ కార్యక్రమం గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు అంత ముందే గతంలో గత మార్చి 2011 వెనుకబడినటువంటి ప్రాంతాలకు ప్యాకేజ్ ఇస్తామనేటువంటి కార్యక్రమం కేంద్రం తీసుకున్నప్పుడే మీరు స్పందించి ఉండుంటే, అప్పుడే శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్లో ఏ అంశాలైతే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయో రాష్ట్రంలో అని తెలియపరిచారో అంశాల మీద దృష్టి పెట్టుంటే ఈరోజు రాష్ట్రం ఈ రకంగా రావణా కష్టం అయి ఉండేది కాదు. దీనికి సంపూర్ణ బాధ్యత వారు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారికి చేతులు కలుపుతూ తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దీక్ష నిన్నటి నుంచి ఢిల్లీలో మొదలుపెట్టారు. ఆయన కూడా హైదరాబాద్లోనో విజయవాడలోనో అక్కడ మొదలు పెట్టుంటే రాష్ట్రంలో చాలా బాగుంటుంది. ఆయన దీక్ష మొదలు పెడతానంటే అయితే సమైక్యంగా ఉండాలని దీక్ష చేస్తారేమో అనేసి మేమంతా కూడా ఆశించాం. ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారనేసి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఎక్కడా పొరపాటును కూడా సమైక్యంగా ఈ రాష్ట్రం ఉండాలని మాట కూడా నోరు జారలేదు. అక్కడ ఆయన జాగ్రత్తగా పొందుగ్గా రెండు కాల సిద్ధాంతం బదులు ఇద్దరు కొడుకుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అంటే ఇద్దరు కొడుకులకి ఆస్తులు ఎలా పంచుతారు అది ముందు చెప్పండి అని అడుగుతున్నా తప్పితే, అంటే ఆయన డిమాండ్ చేసినటువంటి 4-5 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే వేరేగా పరిపాలనా భవనాలను కట్టుకుంటాం, వేరేగా రాజధానిని కట్టుకుంటాం అని ఏ రకంగా గతంలో ప్రతిపాదన ఇచ్చారో అదే ప్రతిపాదనకు ఆయన కట్టుబడి ఉన్నట్టు తెలుస్తా ఉంది. బహుశా రాజ్యాంగం అంటే ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి 4-5 లక్షలు ఇచ్చేసి అధికారం ఆయనకు అప్పగించేసి ఆయన గెలిస్తే రాజధాని కట్టేయాలని తహతహలాడుతూ ఆడుతున్నట్టు కనిపిస్తుంది. తప్పితే ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి మనోవేదనని నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తి, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అనుకుంటే ఇటువంటి కార్యక్రమం చేయడం సరైనది కాదు. ఆఖరికి నిన్న సిఎన్ఎన్ ఐబిఎన్ ఛానల్లో సర్దేశాయి రాజీవ్ సర్దేశాయి క్వశ్చన్ చేసినప్పుడు ఆయన పదే పదే ఎన్నిసార్లు అడిగినప్పటికీ ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనుకుంటున్నారా లేదంటే దేని గురించి మీరు దీక్ష చేస్తున్నారంటే ఎక్కడ కూడా దేనికి సూటిగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఎంతసేపు చూసినా ఇద్దరు పిల్లలకి ఏ పిల్లలు కావాలంటే ఏం చెప్తాను అనే తప్పితే ఆయన సమైక్యంగా ఉండాలి, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉన్నాక ఈ పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి అన్న మాట ఒకటి కూడా అంటలేదు. ఆయన మొదటి రోజునే దీక్ష కూర్చున్న రోజునే ఆయన పాపం నిరసించిపోయారనేసి చెప్తా ఉన్నారు, నా జీవితాన్ని అంకితం ఇస్తానని అంటున్నారు. అంత అక్కర్లేదు, మీరు దయచేసి మీరు తీసుకుని ఇచ్చినటువంటి ఉత్తరాన్ని వెనక్కి తీసుకొని ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేటువంటి ఒక మాట మీరంటే ఇప్పటికైనా సరే ఈ ప్రక్రియ ఆగే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ భరోసా చూసుకునే కాంగ్రెస్ పార్టీ ఇంత ఉత్సాహంగా ఉరకలేస్తూ ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మరి ఎటువంటి అండర్స్టాండింగ్ ఉందన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసును. ఇది గతంలో ఢిల్లీ వెళ్ళినప్పుడే మరి సిబిఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ గారిని దిగ్విజయ్ సింగ్ గారు పిలిపించుకోవటం, అంటే వీరి మీద ఎటువంటి అభియోగాలు గతంలో ఉండి సిబిఐ స్టాఫ్ లేక ఎంక్వైరీ చేయలేదు, ఈ రకంగా చేసినవి స్టేలో ఉన్నవి ఇవన్నీ ఉన్నాయి, ఇటువంటి ఎంక్వైరీ లేకుండా చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే లాలోచి పడి రాష్ట్ర ప్రయోజనాలని పూర్తిగా బలిదానం ఇస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికైనా వారు తన విధానాలు మార్చుకొని రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే మాట దయచేసి మీరు అన్ని ముందుకొస్తే తప్పనిసరిగా ఈ ప్రక్రియ అంతా అవుతుంది. ఇప్పటికైనా కార్యక్రమం చేయండి. అదేవిధంగా శాసనసభలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఒక తీర్మానం ప్రవేశపెట్టి సమైక్య తీర్మానం, తర్వాత అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం తీసుకొస్తే తప్పితే ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. ఇది రాజకీయంగా తీసుకున్నటువంటి క్షుద్ర రాజకీయంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయం వెనకెళ్లాలంటే రాజకీయ సంక్షోభం ఇక్కడే కాదు కేంద్ర ప్రభుత్వంలో కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మన ఎంపీలు కానీ రాష్ట్రం నుంచి సుమారు ఈ ప్రాంతం నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారు, ఎంపీలు కానీ మంత్రులు కానీ అందరూ రాజీనామా చేయాలి. మంత్రులు రాజీనామా చేశా ఉంటున్నారు, ఒకవైపు చూస్తా ఉంటే అక్కడ రాజీనామా ఉత్తరాలు పీఎంఓ ఆఫీస్కి మా రాలేదని వాళ్ళు చెప్తారు, సోనియా గాంధీ గారు మీ కొనసాగమని కోరారనేసి అందువల్ల కొనసాగుతున్నారనే విధంగా నర్మగర్భంగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది కేంద్ర మంత్రులు ఉంటే ఈ రాష్ట్రానికి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇటువంటి స్వార్థ ప్రయోజనాలతో ప్రతి ఒక్కరూ ఒక సొంత ఎజెండా పెట్టుకుని కార్యక్రమాలు చేసినప్పుడు ఈ రాష్ట్రం మరింతగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేమందరూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని రాజకీయ పక్షాలకి అందరి నాయకులకి మరొకసారి అపీల్ చేస్తున్నాం, ఇప్పటికైనా సరే
సమైక్యవాదం మీద అందరం కలిసి మనం పోరాడదాం. పోరాడితే తప్పనిసరిగా ఈ ప్రక్రియ ఆగేటువంటి అవకాశం ఉంటుంది. అంతవరకు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సైమన్ కమిషన్ ఏ విధంగా గోబ్యాక్ అనుకున్నామో అదే విధంగా సంబంధించినటువంటి మంత్రులు కూడా వేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎక్కడ అంటే ఒక నియంతృత్వ ధోరణిలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా వెళ్తా ఉన్నాయి. కేవలం సోనియా గాంధీ గారి స్వార్థ ప్రయోజనాల గురించి ఇటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఓ పక్క దిగ్విజయ్ సింగ్ గారు చూస్తే ఇది గతంలో మీరు ఉత్తర్వులు ఇచ్చారు. లేదంటే రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా ఆప్త మిత్రుడు, ఆయన కుమారుడు నాకు కొడుకు లాంటి వాడు జగన్ అని చెప్తా ఉన్నారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక కూడా ఆయన ముద్దాయిగా సిబిఐ కేసులో ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేశారంటే అప్పుడే తెలుస్తుంది రాజశేఖర రెడ్డి గారి మీద మీకు ఎంత అభిమానం ఉందో అన్నది. అందువల్ల ఇటువంటి కలబొల్లి మాటలు పెట్టి మభ్య పెట్టాలనేసి ప్రయత్నం చేస్తూ చిత్తశుద్ధితో ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి పోరాడాలని, అందరూ కలిసి పోరాడడానికి ముందుకు వస్తామని మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పారు. రాజీనామాలు ఇచ్చి ముఖ్యమంత్రిగా రమ్మనండి, ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించమనండి, అందరం కలిసి నడిపించి మళ్ళీ సమైక్యంగా ఉంచి ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు వేసిన కమిటీ కేబినెట్ లో విభజిస్తామని నిర్ణయం తీసుకునే వేశారు. మేము అడిగింది ఏంటి, కేబినెట్ నిర్ణయం తీసుకోకముందు కమిటీ వేసి శ్రీకృష్ణ కమిషన్ లో ఏవైతే అంశాలని ప్రస్తావించారో, నీటి అంశం కానీ, రెవెన్యూ అంశం కానీ, ఉద్యోగస్తులది కానీ, తర్వాత ఇతర ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో ఉభయ పక్షాల్లో అందరితో మాట్లాడి వ్యాపార వర్గాలతోనూ ఉద్యోగస్తులతోనూ అన్ని వర్గాల వాళ్ళతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకొని ఏకాభిప్రాయానికి తీసుకొచ్చే దిశలో ప్రయత్నం చేయమని చెప్పాం. ఆ దిశలో కమిటీ వేయమని చెప్పాను తప్పితే ఈరోజు ఈ రకంగా వీళ్ళు నిర్ణయం తీసేసుకొని ఏదో మొక్కుబడిగా ఓ ప్రభుత్వ కమిటీ వేశాం అని అనిపించుకొని వీళ్ళ చేత కూడా మీకు సుమారు 6 వారాలు ఎంతో టైం ఇస్తున్నారు, 6 వారాల్లో ఒక రిపోర్ట్ తీసుకొని పార్లమెంట్ లో బిల్లు పెట్టేసి వెళ్ళిపోతారు. ఒక పక్క అసెంబ్లీగా రాక్కర్లేదని అనేవారు ఒకరు, రావాలనేవారు ఒకరు, అసెంబ్లీతో మాకు నిమిత్తం లేదని చెప్పేవారు ఒకరు. అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడ గౌరవం ఉంది, ఎక్కడ విలువ ఉంది? అసెంబ్లీకి గౌరవం లేకపోతే, పార్లమెంట్కి గౌరవం లేకపోతే ఇంకెవరిని గౌరవిస్తున్నట్టు వీళ్ళు? మేము మొదటి నుంచి కూడా సమైక్యంగా ఉండాలని చెప్పాము. మేము గతంలో కూడా ఏం చెప్పాము, ఉభయ పక్షాలు ఏకగ్రీవంగా అంగీకరించిన పక్షంలో, ఉభయల్ని సంతృప్తిపరిచిన పక్షంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పాను తప్పితే, ఈరోజు స్పష్టంగా చెప్పాం సమైక్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు సమస్యలు పరిష్కరించడానికి ఏమాత్రం దోహదపడటం లేదు కాబట్టి, ఆ విధంగా మీరు కృషి చేయటం లేదు కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఇప్పుడు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం అని స్పష్టంగా చెప్పాం. ఎక్కడ ఒకసారి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాక ఏ విధంగా లేదు, స్పష్టంగా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడే చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేసాక తన వాదనల విన్నట్టు ఉంటుంది. ఇది ఎట్టగవుతుంది? ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చి మేము విడిగొట్టేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఇంత ఆందోళన జరుగుతున్నప్పుడు కూడా పట్టించుకోకుండా విడగొడతాం, వాళ్ళు కేబినెట్ లో పెట్టి నిర్ణయం తీసుకొని విడగొట్టడానికి కావాల్సినటువంటి ప్రక్రియ చేయడానికి ఆ కమిటీ, సమస్యలు పరిష్కరించడానికి ఇది వైబులా కాదా అన్నది ఆలోచించడానికి కాదు. గతంలో రోషయ్య కమిషన్ లో స్పష్టంగా కమిటీ వేసినప్పుడు స్పష్టంగా విభజనకి వైబులా కాదా, విభజన సాధ్యమా సాధ్యం కాదా, విభజనలో వచ్చేటువంటి ఏ అంశాలు ఉన్నాయి, ఆ అంశాల మీద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు, 9 అంశాలు ఇచ్చారు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో. ఆ 9 అంశాల మీద పార్టీల తాలూకు ఏకాభిప్రాయం తీసుకొని రిపోర్ట్ చేయమన్నారు. ఏకాభిప్రాయం గతంలో వచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు. అందువల్ల ఇప్పుడు ముందు ఆ విధంగా కృషి చేయాలి కదా వీళ్ళు. ఇప్పుడు ఆర్థిక వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఏ రకంగా వస్తాయండి? సుమారు 18,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి నష్టపోయే పరిస్థితి ఉంది. అది ఎట్టా పూడుస్తారు వీళ్ళు? అవి చాలా అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి.
ఏం చేసినా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆపివేసి ఏదైతే కేబినెట్ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని ఆపివేయాలి తక్షణమే అది ఆపి అఖిల పక్షం పెడతారో లేదంటే అధికారంగా అధికారులతో ఒక కమిటీ వేస్తారో లేదంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటారో ఏమేసినా సరే తీసుకున్న నిర్ణయం ఆపాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎట్టగా సార్ పూర్తిగా వాళ్ళు వదిలిపెట్టలే కదా అది ఆపి ఎబియన్స్ లో పెట్టి అప్పుడు చర్చిస్తారు ఉభయ పక్షాల్లో అప్పుడు శాంతియుత వాతావరణం వస్తుంది అందరితో మాట్లాడడం అవుద్ది అన్ని పార్టీలతో మాట్లాడాలి అన్ని సంస్థలతో మాట్లాడాలి ఉద్యోగ సంస్థలతో మాట్లాడాలి ఎక్కడ ఎక్కడ ఎప్పుడైనాయి ఎప్పుడయ్యాయి ఎప్పుడు కూడా చర్చల్లోకి ఇప్పుడు వెళ్ళలేదు మీ ఆలోచన ఏమిటో అడిగారు తప్పితే ఆలోచన కూడా అప్పుడు అందరూ ఏకగ్రీవం చెప్పలేదే అందరూ ఏకగ్రీవం ఎప్పుడు చెప్పలేదు ఎంఐఎం చెప్పలేదు అపోజ్ చేసింది సిపిఎం వ్యతిరేకం చేసింది మా పార్టీ కూడా మీకు అంగీకారం అయితేనే మీరు ఆర్టికల్ 3 ప్రకారం నిర్ణయం తీసుకున్నాను ఆర్టికల్ 3 ప్రకారం నిర్ణయం అంటే అది విభజించాలన్నా లేదంటే ఏర్పాటు చేయాలన్నా కలిసి ఉండాలన్నా ఆర్టికల్ 3 అది ఈ ఆర్టికల్ 3 ప్రకారం కలిసి ఉండాలని నిర్ణయం కూడా తీసుకోవచ్చు అదే ఇదేగా కొనసాగించాలని మా దాంట్లో స్పష్టంగా రైడర్ కూడా ఉంది ఈ సమస్యల్ని పరిష్కరించాక ఏకాభిప్రాయం వచ్చాక అని చెప్పాం స్పష్టంగా ఎక్కడ వచ్చింది ఏకాభిప్రాయం సమస్యలు ఎక్కడ పరిష్కరించారు అలా సమస్యల గురించి చర్చ ఎక్కడ జరిగింది ఇప్పుడు కృష్ణా కమిషన్ ఉంది కృష్ణా కమిషన్ పార్లమెంట్ లో కానీ శాసనసభలో కానీ ఎప్పుడైనా చర్చకు పెట్టారా వీళ్ళు అర్ధాంతరంగా ఎన్నికల ముందే తీసుకురావాల్సినటువంటి రహస్యం ఏమిటి నిజంగా వీళ్ళకి చర్య ఉంటే రాష్ట్ర ప్రజల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే తెలంగాణ వాదం మీద వారి గౌరవం ఉంటే ముందులో తీసుకురావాలి ఇగో ఈ సమస్య ఉంది ఇక్కడ ఈ సమస్యలు ఏ రకంగా చేస్తామని చర్చలు పెట్టి ఈ సమస్యలు ఇవి ఉన్నాయి కృష్ణా కమిషన్ ఈ సమస్యలు చెప్పింది ఈ సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి అని చర్చకు పెట్టాలి కదా అంటే కేవలం రాజకీయ ప్రయోజనాల గురించి ఎన్నికల ముందు అయితే ఇది రాజకీయం వస్తుంది కాబట్టి రాజకీయంగా వెళ్ళిపోతుంది ఒక 2 నెలలు 3 నెలలు ఉద్యమం చేస్తారు వాళ్ళే ఊరుకుంటారు ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది అని రాజకీయ నిర్ణయం తప్పితే ఇది ఇది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే నిర్ణయం కాదు ఇది ఇప్పుడు కూడా నిన్న టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూసాం ఈ కమిటీలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో అందులో పోలవరం జాతీయ హోదా అన్నారు కానీ ఇప్పటికీ కూడా ప్రాణహిత చేయాలో జాతీయ హోదా గురించి మాట్లాడలేదే అంటే వాళ్ళ ఉద్దేశం తెలంగాణ ప్రాజెక్టులు చేయకూడదనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేసే ఇంకా ప్రాజెక్ట్ ఎట్టబోయినా పర్లేదనే లేదు అందులో స్పష్టంగా పోలవరం మెన్షన్ చేశారు చూడండి కావాలంటే మాట్లాడడం కాదు నేను టర్మ్స్ ఆఫ్ హిందూ పేపర్ చూడండి ఈ రోజున క్లియర్ గా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో క్లియర్ గా రాశారు పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వడం గురించి అని రాశారు దానికి వెంటనే ఇది కూడా ఉంటుందని అనుకున్నాం లేదు ఇది మేము ప్రాణాయత చేయాలి ఎవరా తెలంగాణ ఇచ్చాం కాబట్టి ప్రాణాయత చేయాలి అక్కర్లేదు వీళ్ళకి అందుకే ఈ రకంగా ఉభయల్ని కూడా నష్టపెడుతున్నారు వాళ్ళు రాజకీయ ప్రయోజనం నుంచి ఇద్దరిని మోసం చేస్తున్నారు ఒకరిలో ఒకరు తగులాడుకునే పరిస్థితులు సృష్టిస్తున్నారు వీళ్ళు అందులో మేము మొదటి నుంచి చెప్తున్నాం తెలంగాణ ప్రాజెక్ట్స్ ఉన్నాయి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ పవర్ షార్టేజ్ ఉంది ఆ పవర్ షార్టేజ్ కావాల్సిన విధంగా పవర్ ప్రాజెక్ట్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ సమగ్రంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాక అప్పుడు మీరు ఏం ఆలోచన చేస్తారో అప్పుడు పెట్టండి ఓకే కదా